వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను దీక్షా సిద్ధ్ బిగ్ బాస్ పై స్పెషల్ ఫోకస్ కదా మరి లాస్ట్ వీకెండ్ ఏం జరిగిందో హైలైట్స్ ఏంటో చూద్దాం సెకండ్ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ లో మామూలు సదరు లేదు ఇటు రామ్ చరణ్ వచ్చేసి మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ హాయ్ హలో చెప్పి మరి ఆల్ ద బెస్ట్ చెప్పారు అంతేకాదండి బిగ్ బాస్ స్టేజ్ పై మాస్టర్ సినిమా టీం కూడా వచ్చేసారు ఇక రెండో వారం నామినేషన్లో కాజల్ లోబో ప్రియాంక సింగ్ ఉమాదేవి నటరాజ్ మాస్టర్ యానీ మాస్టర్ ఉండగా శనివారం రోజు లోబో యానీ మాస్టర్ ప్రియాంక సింగ్లు సేవ్ అయ్యారు మిగతా ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఉత్కంఠగా అందరూ వెయిట్ చేశారు ఇక నామినేట్ అయిన వారందరూ ఒక్కసారిగా నిల్చొని లాస్ట్ కి ఇద్దరిని సెలెక్ట్ చేశారు నాగార్జున ఒకటి నటరాజ్ మాస్టర్ మరియు ఉమాదేవి మరి వీరిద్దరి ఫైనల్ రౌండ్ లో ఒక గన్ టాస్క్ పెట్టారు ఆ గన్ టాస్క్ లో ఎవరికైతే ఫైర్ అవుతుందో గన్ నుంచి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు సేఫ్ అయిపోతారు అని చెప్పుకొచ్చారు నాగార్జున ఇక గన్ గేమ్ ఆడగానే తెలిసొచ్చింది ఎస్ ఉమాదేవి ఎలిమినేట్ అవుతున్నారు అని మరి ఎలిమినేట్ అయి ఉమాదేవి బయటికి వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ అయింది మరి ఇంతకు ఎందుకు అలా మాట్లాడారు మీరే చూడండి అయితే అంత అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుండి ఉమాదేవి ఎలిమినేట్ అయింది తొలి నుంచి చాలా అగ్రెసివ్గా ఉన్న ఉమా నామినేషన్ సందర్భంగా తిట్టిన బూతు చాలా మందికి ఇబ్బందిగా అనిపించింది అదే ఆమెకు ఎలిమినేట్ అయ్యేలా చేసింది ఆ తర్వాత ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా చాలా మంది నెగిటివ్స్ అని చెప్పారు ఆమెను చాలా వరకు పాజిటివ్ గా చూపించేందుకు ప్రయత్నం చేశారు బిగ్ బాస్ మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా రెండో వారంలో మాత్రం తాను రూట్ మార్చుకొని లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టేసింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఉమాదేవికి దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వీడక తప్పలేదు